సో ఇది మనం ఇక్కడ చూస్తున్నాం ఈ బుక్స్కి సంబంధించి, అంటే సినిమాలో ఫ్యూచర్లో ఈ పుస్తకాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి, ఎవరికి అందుబాటులో ఉండవు. సో అలాంటి పుస్తకాలన్నింటినీ కూడా ఇక్కడ పెట్టి సినిమాలు, అంటే కాంప్లెక్స్లో ఉండే పుస్తకాలు మేబీ ఇవన్నీ కూడా, ఎందుకంటే భూమి మీద ఇలాంటి ఏ వస్తువు ఉన్నా సరే కాంప్లెక్స్కి తీసుకెళ్ళిపోయి అరుదైన మనుషులకు పనికొచ్చే ఏదైనా సరే కాంప్లెక్స్లో ఉంటూ వస్తారు. సో ఇలాంటి ఒక పుస్తకాలకు సంబంధించి ఇందులో ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఎప్పుడూ కూడా పుస్తకాలు చదువుతూ ఉంటుంది. కమలాసన్ పక్కనే ఉంటూ ఈ అశ్వత్థామ అలాగే కల్కి పుట్టుకకు సంబంధించి ఏముంటాయి వివరాలు ఏంటనేవి అన్నింటిలో కూడా ఈ పుస్తకాలను తీసుకుని చదివి దాని ద్వారా కల్కి త్వరలో పుట్టబోతున్నాడా, సో అతన్ని అడ్డుకోవాలి రాకుండా భూమి మీదకి అని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు కదా సినిమాలో, అదంతా మనం చూస్తూ వచ్చాం. బిగ్ స్క్రీన్ మీద చూసిన వాళ్ళకి ఒక అర్థమవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన సెటప్ అంతా కూడా ఇక్కడ పుస్తకాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే వేల సంవత్సరాల యొక్క చరిత్ర ఇదంతా కూడా ఈ పుస్తకాల రూపంలో ఉంటుంది. ఫ్యూచర్లో భూమి మీద అంతా కూడా అంతమైపోయిన తర్వాత మిగిలి ఉన్న ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అనే దానిగా తగ్గట్టుగా కూడా వీటన్నింటిని యొక్క వర్క్ను చేయడం జరిగింది. అంటే సమాచారం ఇందులో ఉంది బట్ పుస్తకాల యొక్క అంతా కూడా పాడైపోయినట్టుగా కూడా, దీని అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది, ఏదో మట్టి పెట్టినట్టుగా కూడా. దీంతోపాటు బుక్స్తో పాటు తాళపత్ర గంధాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు పుస్తకాలు. అలాగే ఇది ఒక మ్యాప్, ఇక్కడ ఒక మ్యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ చాలా యునిక్గా ఉండేలాగా కూడా దీనంతా డిజైనింగ్ జరిగింది. ఇదేదో వస్తువు పెట్టు, ఇది ఒక సూట్ పిల్లవాడికి సంబంధించి, పిల్లలు మేబీ బేబీస్ని ఇందులో ఉంచి ఉండేటట్టుగా కూడా ఏదో సంథింగ్, ఇది ఒక యునిక్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది బుజ్జికి సంబంధించిన చిన్న పార్ట్ ఏదో అన్నట్టుగా ఉంది. ఇది ఒక బెల్ట్, ఇవన్నీ కూడా మనం హాలీవుడ్ సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. అలాంటిది ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లతో దుమ్ము దులుపుతున్న కల్కి సినిమాకు సంబంధించిన వర్క్, ఇదంతా చూస్తుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇందాక మనం చూసాం కాంప్లెక్స్కి సంబంధించిన సోల్జర్స్ వాళ్ళు వాడే ఆయుధం ఇది.